ప్రసాద్ ప్రస్తుతం అంతా పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాలు సుజాత గారు ఉన్నారు. మేడం, ఏంటి గత వారం రోజుల నుంచి పంజాగుట్టలో ఒక బాధితురాలు ఇంత అన్యాయం జరిగిందంటూ కూడా కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలు ఎవరు కూడా స్పందించలేదు. ఒక ఎంపీపీఏతో పాటు చాలా మంది నటులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. అసలు ఎలా చూడాలంటారు ఈ కేసుని? నమస్తే అండి. మనము ఒక 6 రోజులు అనుకుంటాను, 6 నుంచి 7 రోజులు అనుకుంటాను. ఈ రోజుకి 1 వీక్ నుంచి ఇష్యూ జరుగుతూనే ఉంది. ఒకవేళ ప్రభుత్వానికి ఇట ఫేవర్ గా ఉన్నటువంటి కేసులు అయితే మొత్తం హల్చల్ అయితే వాళ్ళ ఛానల్లో మొత్తం 24 గంటలు ఇదే పనిగా అన్ని ఛానల్లు ఇవే చూపిస్తారు. ఈ రోజు ఒక మహిళకి ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగింది అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్తే కూడా కొంచెం వాళ్ళు పోలీసులు కూడా ఎగతాళి చేసినటువంటి విషయం అనేది మనకు అమ్మాయి మాటల్లో మనం విన్నాము. మరి ఇలాంటి విషయంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఒక పేరు చెప్పకపోవడానికి ఏం వీల్లేదనుకోవద్దు. ఎంపీ కవిత గారి పిఏ కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నాడు. అంటే వాళ్ళకి అధికార పార్టీకి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దీని మీద సీరియస్నెస్ లేదా? అంటే మహిళలకు ఎవరికైనా కూడా న్యాయం చేయాలి, చేస్తారు అనే నమ్మకంతో మరి పార్టీని గెలిపించుకుంటారు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఒక మహిళ మీద అన్యాయం జరుగుతుంటే ఒక 50% స్థానంలో ఉన్నటువంటి మహిళలకి మరి న్యాయం చేస్తామంటారు? మరి సజ్జనార్ గారు ఏం చేస్తున్నారు? న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? పోలీస్ స్టేషన్లు పోలీసులు ఏం చేస్తున్నారు? 190 మంది నాకు రేప్ చేశారు, కనీసం సుమారుగా 5000 పైగా సార్లు నాకు చేయడం జరిగింది అని ఆ అమ్మాయి ఒక మీడియా ముందుకి ఒక పోలీస్ స్టేషన్ లో 130 పేజీల ఎఫ్ఐఆర్ కాపీల్ని అంటే తన రిపోర్ట్ ని రాసి సబ్మిట్ చేసినా కూడా మరి 6 రోజుల తర్వాత తను మీడియా మీలాంటి మీడియా ఛానళ్లు తప్పించి ఎవ్వరు కూడా దీన్ని పెద్దగా పట్టించుకోకుండా పక్కన పడేయడానికే మరి పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి దీంట్లో పక్కకు తప్పించుకోవడానికి అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు ప్రాణహాని కూడా ఉంది, నాకు థ్రెట్ కాల్స్ కూడా వచ్చాయని చెప్పడం మనం విన్నాం ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ ద్వారా అమ్మాయి ఇంటర్వ్యూ మనం. మరి అలాంటప్పుడు ఈ రోజు ఒక మహిళకు రక్షణ లేకుండా ఎంతో మంది చిన్న పిల్లలతో సహా రేపులు చేయబడుతున్నారు, పుట్టిన పిల్లలు పొత్తిళ్లలో ఉండే పిల్లలు కూడా రేపులు చేస్తున్నటువంటి రాష్ట్రంగా మనం గతంలో ఈ రాష్ట్ర చరిత్రను చూసుకున్నాము. 1-2 సంవత్సరాల నుంచి అదే పనిగా జరుగుతున్నటువంటి విషయాలు అన్ని గమనిస్తున్నాం మనం. మరి మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ దిశ విషయంలో ఎన్కౌంటర్ జరిగింది. మరి 139 అంటే 139 బుల్లెట్లు రెడీ చేసుకోవాలి కదా. మరి ఈ రోజు ప్రభుత్వం అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని వాళ్ళని పక్కకు తప్పియడానికి ఈ అమ్మాయిని చంపేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం మనం గమనిస్తున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదని అన్ని మహిళా సంఘాలు ఎటుపోయినాయి. ఈ రోజు చట్టపరంగా శిక్షించాల్సినటువంటి వాళ్ళు దీని మీద విచారణ ఎందుకు గట్టిగా జరగట్లేదు? మరి మహిళా మంత్రులు ఉన్నారు, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిళా కమిషన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా. మరి ఎవ్వరు కూడా ఎందుకు స్పందించట్లేదు అని మేము ఒక ప్రతిపక్షంగా ఈ రోజు గళవెత్తి మాట్లాడుతున్నా కూడా ఎవరు రావట్లేదు ఎందుకు అనేది ఇది ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందా? లేదు అంటే ఈవిడకి ఏమన్నా న్యాయం జరుగుతుందా? మరి ఈవిడకి న్యాయం జరిగితేనే కదా రేపు మహిళా సమాజానికి న్యాయం జరిగింది అని అనుకోవాలి. తను ఒకవేళ కొంతమంది ఏదో ఈ అమ్మాయికి ఇన్నిసార్లు జరిగింది ఇదంతా కల్పన ఇదంతా అది ఇది అని కొన్ని మంది మాట్లాడడం కూడా మనం చూసాం. అంటే ఏదైనా ఉండని ఆమెకు నచ్చకుండా జరిగింది, అది వ్యభిచారం అన్నారు, రేప్ చేయబడింది, అత్యాచారం చేశారు కాబట్టి తను వచ్చి స్వయాన తన స్వాక్షరాలతో రాసిచ్చి పోలీసులో కంప్లైంట్ చేస్తే దాని మీద ఇంతగా సీరియస్నెస్ తీసుకోనంత సినిమా సెలబ్రిటీస్ ఉన్నారు, మరి పొలిటికల్ నాయకులు ఉన్నారు అని చెప్పిన తర్వాత కూడా దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఒక ప్రశ్న. దీని మీద ఇమీడియట్ గా అన్ని రకాలకి తప్పించుకొని పారిపోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో తప్పించుకొని పారిపోతే రక్షణ లేదు అని మహిళా సంఘాలు బయటికి రావాలి, మాలాంటి మహిళలు బయటికి రావాలి, ప్రతిపక్షంగా బయటకు వచ్చి దీని మీద న్యాయ పోరాటం చేయాలనే కదా డిమాండ్ చేస్తున్నది. ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ మంత్రులు కానీ ఎందుకు స్పందించడం లేదంటారు? ఈ కేసులో ఉన్న తమ వాళ్ళని కాపాడుకోవడానిక అది కేసులో ఉన్నది కాపాడుకోవడం అనేది ఒకవేళ ప్రూవ్ అయితే కాపాడుకోవడానికి ప్రయత్నం అనేది సెకండరీ ప్రసాద్ గారు. ఫస్ట్ అయితే ఈ దీని గురించి అయితే విచారణ చేపట్టాలి కదా, ఎవరున్నారు నిజ నిర్ధారణలు చేసుకోవాలి, మరి ఎవిడెన్స్లన్నీ ఉన్నాయి అనే తను అంటుంది. కొన్ని ఛానళ్ల ద్వారా కూడా తెలిసిన విషయం ఎవిడెన్స్లన్నీ కొన్ని చాలా మటుకు ఇచ్చింది తను అనేది కూడా మనం చూస్తున్నాము. మరి ఎవిడెన్స్ లో ఉన్నప్పుడు విచారణ అయితే జరగాలి కదా. మీరు అన్నట్టుగా అధికార పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ఈ రోజు వెనకాల రచ్చ నడిపిస్తున్నారు అనేది తెలిసిన విషయమే. మరి తప్పించడానికా మరి చంపేయడానికా లేదు అంటే మహిళా సమాజాన్ని తొక్కేయడానికా ఎందుకు అర్థం కావట్లేదు. అంటే
అధికారం చేతిలో ఉందని అధికార బలం అనేది ఒక మహిళ మీద ఈ రోజు అత్యాచారం చేయబడినటువంటి మహిళ మీద ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవట్లేదు అని అంటే మా వాళ్ళు ఉంటే చట్టం పనికి రాదు అనే విషయం అయితే గమనిస్తున్నాం కదా. మరి ఒక టీవీ యాంకర్ ఉన్నాడు అందులో, ఒక సినిమా హీరో ఉన్నాడు అందులో, మరి తన కూతురు పిఏ ఉన్నాడు అని అమ్మాయి అయితే డైరెక్ట్ క్లియర్ గా సంతోష్ రావు అనే పిఏ కూడా ఉన్నాడు అని చెప్పడం మనం క్లియర్ గా విన్నాం. మరి అవన్నీ ఎవిడెన్స్లు అయితే ఇప్పుడు ప్రజలకైతే తెలియాలి కదా, ఇది నిజ నిర్ధారణ అయితే చెయ్యాలి కదా. చెయ్యకుండా ఆగుతున్నారంటే రాజకీయ శక్తులు ఆగుతున్నాయి అనేదే ప్రతిపక్షంగా మేము మాట్లాడతాం కదా. కేవలం తన కూతురు పిఏని కాపాడడం కోసమే కేసు నీరు గారుస్తున్నారంటారా? కూతురనే కాదండి, చాలా మంది ఉన్నారని చెప్తుంది కదా, 138 మంది కన్నా ఎక్కువ ఉన్నారన్నారు. అందులో ఎంతమంది ఉన్నారో ఇంకెవరెవరు ఉన్నారో ఒక్కవిడ పేరే తను చెప్పింది, ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పింది. మరి అవన్నీ వాళ్ళ కూతురునే కాకుండా తన పార్టీని కూడా బతికించుకోవడానికి ఈరోజు అంటే పిఏ ఉంటే తను కూతురు కాదు కదా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎందుకోసం వెనక్కి పోవాలి? పిఏ అంటే కూతురికి పిఏ కాబట్టి ఆయనను కూడా రక్షించాలా మీరు? అంటే మహిళ ఏమన్నా అయిపోని ఈ రోజు తనకు జరిగినటువంటి అనర్థము, తనకు జరిగినటువంటి అత్యాచారము ఈ రోజు ఏ మహిళా సమాజంలో జరగాల్సింది? ఇట్లాంటిది కనీ విని కూడా ఎరగనటువంటి ఇంత పెద్ద ఘటనని కూడా సీరియస్నెస్ లేకుండా తన కూతురు పిఏకి అంతగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అంటే తన రాజకీయ చరిత్ర ముగిసిపోతుందనే భయం కోసమే కదా ఈరోజు దీన్ని తప్పించాలి, లేదంటే కేసు క్లోజ్ చేయాలి, లేదంటే ఆ అమ్మాయిని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టి ప్రాణహాని ఉందనే చెప్తుంది అమ్మాయి. నేను చచ్చిపోయినా కూడా ఇంకో మహిళకు ఈ విధంగా జరగొద్దు అని నా న్యాయ పోరాటం అని అమ్మాయి మాట్లాడటం మనం విన్నాం. అంటే ఈ ఆ అమ్మాయి ఇచ్చిన చివరి స్టేట్మెంట్, అంటే ఐ మీన్ నేను తర్వాత కూడా ఈ స్టేట్మెంట్ నేను ఉంటానో చచ్చిపోతానో అనే తెలియలేని మాటలు కూడా చెప్పింది. మరి అలాంటి స్టేట్మెంట్స్ ని ఈ రోజు ఎందుకు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? అంటే స్వచ్ఛందంగా ఇక్కడ కనబడుతుంది ఏంటంటే తన పార్టీని బతికించుకోవడానికి కోసము, తన వాళ్లకు బతికించుకోవడం కోసం ఎవరు ఏమైనా పర్వాలేదు, మహిళ అయినా పర్వాలేదు, చిన్నపిల్లలైనా పర్వాలేదు, ఇంకెవరైనా పర్వాలేదు, హక్కుల్ని హరించడానికి మేము రెడీగా ఉన్నామనే చెప్తున్నట్టే అర్థమైపోతుంది కదా. ఈరోజు కోవిడ్ విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది, అది రక్షించి దాని విషయంలో మాట్లాడితే 2 నెలల నుంచి ముఖ్యమంత్రి బయటికి రాకుండా దాసుకొని ఉన్నాడు. మరి ఇట్లాంటి విషయంలో ఈ రోజు బయటికి వచ్చి ప్రజా సంఘాలన్నీ గట్టిగా మాట్లాడి నిలదీసి ప్రభుత్వాన్ని మరి దిగిపోవాలని బర్తరఫ్ చేయాలి ఇలాంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైనా ఉండనివ్వండి, వాళ్ళందరినీ బయటికి లాగి వాళ్ళందరిది విచారణ జరిపించి పోలీసు కూడా రంగం దీంట్లో పెద్ద పాత్ర, 139 మందిని విచారణ చేయాలంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ కేసులు పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు కనుక చేస్తే ప్రతిపక్షంగా మేం మాత్రం ఊరుకోము. మీరు ఎవరి కోసం రక్షించడానికి ఏం చేసినా కూడా మేం ప్రతిపక్షంగా ప్రజల పక్షంగా ఒక మహిళగా మా మహిళలకు గౌరవించే పార్టీగా మేం మాత్రం మహిళా సమాజానికి అన్యాయం జరగకుండా మా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. దీని మీద గట్టి విచారణ, పోలీసు కానివ్వండి, రాజకీయం ఎవ్వరు కూడా అడ్డు రాకుండా వాళ్ళ విచారణని వాళ్ళు చేయించడానికి గట్టిగా వాళ్లకు ఆర్డర్స్ ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతి ఈ ఎక్కడెక్కడైతే సహకరించాలి, ప్రభుత్వం పోలీసుని సహకరించాలి, ప్రభుత్వం మొత్తము ఈరోజు దీని వెనకాల ఉన్నటువంటి ఎవరైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, సెలబ్రిటీస్ అయినా సరే, ఇంకోళ్ళు అయినా సరే, వ్యాపారవేత్తలైనా సరే, కొన్ని మంది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఉన్నారని చెప్పారు, అలా ఎవడున్నా సరే ఒక్కసారి కనుక ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ జరిగితే ఇంత పెద్ద ఘోరం అండి. కానీ విని ఎరగనటువంటి ఇంత పెద్ద విచారకరమైనటువంటి బాధతో అమ్మాయి, మరి నేను గత 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న బాధ అది, ఎవరికైనా ఆడవాళ్ళు అనుభవించిన వాళ్ళకి అది అర్థమవుతుంది. ఆ పిల్ల ఎంత కష్టపడి బయటికి రావాల్సి వచ్చింది, ఎన్నిసార్లు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా వీడియోలు రివీల్ చేస్తామని, ఫోటోలు బయట పెడతామని రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని వాడుకొని ఈ రోజు రకరకాల వ్యాపారం చేసి డబ్బులు తీసుకుంటున్నారు, నా దగ్గర ఇలా వ్యాపారం చేయించి అని చెప్పినటువంటి వీడియోను కూడా మనం చూసాము. కాబట్టి దీని వెనకాల ఎవరున్నా సరే బయటికి లాగి కరెక్ట్ గా విచారణ జరిపించడానికి పోలీస్ కి పూర్తిగా ప్రభుత్వం సహకరించాలి. ప్రభుత్వం సహకరించకపోతే మాత్రం ప్రతిపక్షంగా మేము ఊరుకోము అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము. థ్యాంక్ యూ సుజాత గారు, మీ అభిప్రాయాలు తెలుపండి. థ్యాంక్ యూ సో మచ్.